Once again, welcome back to Mahaa Icon. మరి ఈరోజు అంటే ఎంఎంఆర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్గా, అంటే ఎంఎంఆర్ గ్రూప్ అంటేనే ఈరోజు క్వాలిటీకి మరో పేరు. ఓకే, సో అంటే మేనేజింగ్ డైరెక్టర్గా మీరు ఎంఎంఆర్ గ్రూప్ కింద ఎలాంటి సేవలను విస్తరించారు ఇప్పటిదాకా? సార్ ఫస్ట్ టెలికాం సార్, తర్వాత నిర్మాణ రంగంలో కన్స్ట్రక్షన్, తర్వాత మెకానికల్లోకి వెళ్ళాం సార్, ఆ తర్వాత పవర్లోకి వెళ్ళాం సార్, పవర్, ఆ తర్వాత చిన్న ఫ్రెండ్స్తో కలిపి ఐటీ స్టాఫింగ్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాను సార్. ఇలాగా ఒక 7 వర్టికల్స్ లేక నేను 7 వర్టికల్స్ అంటే ఇప్పుడు ఒక దాంట్లో విజయం సాధించిన తర్వాత ఇంకొక వర్టికల్లోకి ఆ విస్తరణ చేసే ఆ ట్రాన్సిషన్ టైంలో ఎలాంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొన్నారు? అంటే ఒక ఫ్లో ఒక్కో సీజనల్గా ఉంటాయి సార్ ఈ బిజినెస్లో కూడా, ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ బిజినెస్లో. దానికి ఒకటే దాని మీద నిలబడితే ఒక్కోసారి లాంగ్ రన్ రన్ చేయలేం కాబట్టి. ఎస్, నాకు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే సార్, నాకు మాది పెద్ద ఫ్యామిలీ అవ్వటం వల్ల సార్, ఫ్రెండ్స్ కూడా కొద్దిగా నాది పెద్ద సర్కిల్ అవ్వటం వల్ల నాకు చూసుకోవడానికి నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలామంది ఉన్నారు సార్ యాక్చువల్గా. దాంతో ఒక్కొక్క వర్టికల్ నేను ఎస్టాబ్లిష్ చేసినా వాళ్ళు దాన్ని చాలా జాగ్రత్తగా రన్ చేసుకోవడానికి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను మల్టిపుల్ వర్టికల్స్ నేను ఎస్టాబ్లిష్. ఇక్కడ నేను ఒక మీరు అడిగిన అంటే మీరు చెప్పిన దాని నుంచి నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒక మనిషితో మాట్లాడి ఇలా చేద్దామని లేదనుకుంటే ఒక విషయాన్ని కన్విన్స్ చేయాలంటే ఆ వ్యక్తిని కన్విన్స్ చేయలేక మనకు తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. చాలామంది ఉన్నప్పుడు ఇది మరీ కష్టమవుతుంది. కానీ మీరే అంటున్నారు ఇంతమంది ఉండటమే నా బలం అంటున్నారు, కానీ ఒక వ్యక్తిని కన్విన్స్ చేయడమే చాలా కష్టం. మరి ఇంతమందితో అంటే వాళ్ళ హృదయాల్లో మనం చెప్పవలసిన విషయాన్ని బాగా చెప్పటం, ఒక మంచి స్థానం సంపాదించుకోవటం, అంటే అవతలి వాళ్ళ మనసు దోచుకునే రహస్యం ఏదో ఉంది మీ లోపల? అదేం లేదు సార్, నాకున్న స్ట్రెంగ్త్, నేను టెలికాంలో సక్సెస్ కానీ ఎక్కడైనా మ్యాన్ పవర్ మై స్ట్రెంగ్త్ సార్. మనీ నా స్ట్రెంగ్త్ కాదు, మ్యాన్ పవరే నా స్ట్రెంగ్త్ సార్. 10 రోజులు చేసినా అదే పని, 100 రోజులు చేసిన పని అదే. 100 రోజులు దాన్ని 10 రోజులు ఎలా చేయటం అనేది నేను నా సక్సెస్ అదే సార్ ఇప్పుడు దాకా. ఓహో, 100 రోజుల పని 10 రోజుల్లో ఎలా చేయాలి? లేకపోతే 30 రోజులు చేయాలి, అప్పుడు నాకు 70 రోజులు సేవింగ్ వస్తుంది. ఆ 70 రోజులు మిగిలిన దాన్ని నా ప్రాఫిట్ కింద తీసుకుంటే ఇది ఎనఫ్ అండి. ఓకే, అలాగే ప్రతి దాన్ని నేను ఆర్ఎండి చేస్తాను సార్. ముందుగానే రీసెర్చ్ అంటే మాకేంటంటే ఈ పని చేస్తే మనం మన స్ట్రెంగ్త్ ఏంది వీక్నెస్ లేని చూసుకుంటాను సార్. స్వాట్ అనాలిసిస్ చేసేస్తారు, చేసేస్తే దాన్ని బట్టి దాంట్లో దిగాలా వద్దనేది దాన్ని బట్టి డిసైడ్ చేస్తాను. నా ఆలోచన కాకుండా నాకున్న మిత్రులు కావచ్చు, మా డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకొని ముందుకు వెళ్దామా వెనక్కి వెళ్దాం అనేది దాన్ని డెసిషన్ తీసుకొని వెళ్తాం సార్. ఒక టీంని లీడ్ చేసేటప్పుడు ఒక నాయకుడు ఆ టీమ్ స్పిరిట్ని ముందుకు తీసుకెళ్లాలంటే చేయాల్సిందేంటి, చేయకూడదేంటి మధు గారు? ఏదైనా కావచ్చు సార్, ఏ బిజినెస్ అయినా కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు సార్, నేను పిల్లలకి చాలామంది చెప్పినా కానీ కొత్త వాళ్ళకి చాలామందికి నేను మెంటరింగ్ చేసిన దాంట్లో కానీ నీవు చూజ్ చేసుకునే దాంట్లో వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ ఎంత ఉందో చెక్ చేసుకోమని చెప్తా సార్. నీ వీక్నెస్ వల్ల వీక్నెస్లు ఏవైతే ఉన్నాయో ఈ వీక్నెస్ని నీకున్న సర్కిల్లో ఎవరి ద్వారా స్ట్రెంగ్త్ అవుతాయో చూసుకుని ముందుకెళ్ళమని చెప్తా సార్. చాలా బాగుంది. ఓకే, అంటే ప్రస్తుతం ఎంఎంఆర్ గ్రూపు సేవలు ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించాయి సార్? ఒక 5 స్టేట్స్లో ఉన్నాం సార్. ఓకే, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, మేము యూపీ ప్లస్ గుజరాత్లో కూడా చేసాం సార్ కొన్ని ప్రాజెక్ట్స్. మరి ప్రతి పురుషుడి విజయం వెనకాల స్త్రీ ఉంటారు, మరి మన్నం మధుసూదన్ రావు గారి విజయం వెనకాల ఉన్న మేడం గారి గురించి? మా మిస్సెస్ పద్మలత గారు సార్, వాళ్ళది గోదావరి కనీ దగ్గర ఒక చిన్న విలేజ్ నుండి వచ్చారు. వాళ్ళు కూడా 5 అక్క చెల్లెళ్ళు, ఈమె 4 ఆమె. వాళ్ళ ఫాదర్ నా మ్యారేజ్ ముందే చనిపోయారు. మా వదిన గారు ఎవరైతే 2వ వదిన గారు ఎన్టీపీసీలో చేస్తారు, ఆమె మాకు ఈ మ్యారేజ్ చేయటం కానీ మాకంతా ఆమె చూసుకోవటం కానీ. మా మిస్సెస్ కూడా బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయీ సార్, తను కూడా ఇండిపెండెంట్ కానీ ఆమె కూడా పాలిటెక్నిక్ చదివింది, తను ఇప్పుడు బిఎస్ఎన్ఎల్లో వర్క్ చేస్తుంది సార్. ఓకే, అంటే మరి ఇటు ఈ నిర్మాణ రంగం లేకుంటే సొంత వ్యాపారం ఇటువైపు వచ్చేప్పుడు మేడం గారు కానీ అసలు అటువైపు వెళ్ళటం అవసరమా, ఏమైనా అనుమానం కానీ అలా ఏం లేదా, లేకుంటే ప్రొసీడ్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేవారా? అది మ్యారేజ్ కండిషన్ అసలు బిజినెస్ చేయకూడదండి సార్ యాక్చువల్లీ ఫస్ట్. వావ్, అసలు మ్యారేజ్ కండిషన్ ఆ కథ అది. అక్కడ తర్వాత మళ్ళీ నేను మా మిస్సెస్ని కన్విన్స్ చేసి ఉద్యోగం చేస్తే ఏంటి మన ఫ్యామిలీస్కున్న అందరిని సాటిస్ఫై చేయలేము, బిజినెస్ చేస్తే అందరిని సాటిస్ఫై చేయొచ్చు అని తను ఒప్పించిన తర్వాత తను కొంత మనీ కూడా లోన్ పెట్టి మాకు ఇవ్వడం, దానివల్ల మా వదిన గారు కావచ్చు వాళ్ళ అక్కగారు వాళ్ళు ఇవ్వడం, దానివల్ల వాళ్ళందరూ సహకరించారు. మా ఫ్యామిలీలో అటు సైడ్ ఇటు సైడ్ అందరికీ ప్రతి పిల్లోడు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ యాక్చువల్గా, అందరూ కష్టపడ్డారు. అంటే మీరు చెప్తా ఉంటే ఒక ఫిలాసఫర్ అంటాడు హోమ్ అంటే హెవెన్ ఆన్ మదర్ ఎర్త్, భూతల స్వర్గం,
ఫ్యామిలీ అని కూడా ఇంకొక ఆయన చెప్తాడు, ఫాదర్ అండ్ మదర్ ఐ లవ్ యూ అని. అంటే ఇటు అత్తగారి ఫ్యామిలీ, ఇటు సొంత ఫ్యామిలీ, వీళ్ళంతా ప్రేమానురాగాలతో ఉంటే ఏం జరుగుతుంది, ఎంత అత్యద్భుత ఫలితం వస్తుంది అనడానికి నిజంగా మీరు ఒక ఉదాహరణ. మీ పిల్లల గురించి మధుసూదన్ రావు గారు. మాకిద్దరు పిల్లలు సార్, పాప స్వాతి, బాబు శ్రీ సాయి హర్ష, ఇద్దరు ఇక్కడ హైదరాబాద్లోనే ఇక్కడ జూబ్లీహిల్స్లోనే చదువుకుంటున్నారు సార్. ఓకే, వాళ్ళు ఏమవుతారట? బిజినెస్ వాళ్ళు అవుతారు. అవునా, చెప్పారా? వాళ్ళు అదే చెప్తున్నారు సార్, వాళ్ళు అదే చెప్తున్నారు, బిజినెస్సే చేస్తామని చెప్తున్నారు. సరదాగా అంటే మా అన్నయ్య వాళ్ళు కానీ మా వదినమ్మ వాళ్ళు అడిగినప్పుడు ఏం చేస్తారంటే మేము బిజినెస్సే చేస్తామని అంటున్నారు. అంటే మీరు ఏమైనా సూచించారా ఇలా చేయాలి? నేనేవి పిల్లల మీద అలాంటి లోడ్ అయ్యింది సార్. అలాంటిది ఒక మంచి రైతులాగా మంచి వాతావరణం క్రియేట్ చేసి వదిలేస్తారు. మామూలు చదువుకుంటే చాలు అనుకుంటారు సార్. నేను వాళ్ళు మామూలుగా అందరినీ అంటే మా అమ్మ మా నాన్న కావచ్చు, మా అక్క చెల్లెలు కావచ్చు, ఇట్లా బోత్ ఫ్యామిలీస్ని మంచిగా చూసుకుంటే చాలనుకుంటా సార్. ఆ నాలెడ్జ్ చూస్తే చాలనుకుంటున్నాను. వండర్ఫుల్. మరి మీరు అంతర్జాతీయ స్థాయిలో రకరకాల పత్రికలు మీ గురించి రాశాయి, మీ విజయ ప్రస్థానం గురించి. ర్యాండమ్ హౌస్ పబ్లికేషన్స్ వాళ్ళు కూడా ఒక మంచి పుస్తకంలో మీ సక్సెస్ స్టోరీ వేశారు. ఇలా అంటే అంతర్జాతీయ స్థాయిలో ఐ థింక్ ఒక ఛానల్ అనుకుంటాను యుఎస్లో, వాళ్ళు కూడా ఒక మంచి కథనం మీ గురించి ప్రసారం చేశారు. ఆ విశేషాలు కొన్ని అమెరికన్ పీబీఎస్ ఛానల్ వాళ్ళు ఇండియాలో కొంత సర్వే చేసి పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్. ఓకే, అవును సార్. ఇండియా మొత్తం మీద సర్వే చేసి ఆ సర్వేలు ఇండియా మొత్తం మీద ముగ్గురిని సెలెక్ట్ చేశారు. ఆ ముగ్గురులో నేను ఒకటి, సౌత్ మొత్తం మీద నేను ఒక్కడినే సార్. యాక్చువల్గా వాళ్ళు అమెరికా నుండి వచ్చేసి ఇక్కడ సర్వే వాళ్ళు చేసిన తర్వాత నన్ను ఇక్కడ మా విలేజ్లో ఇక్కడ మా కన్స్ట్రక్షన్ సైట్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేసి అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఎలాంటి సపోర్టింగ్ ఫ్యామిలీ నుండి అంటే ముందు జనరేషన్ ఫస్ట్ జనరేషన్లో వచ్చినారు కాబట్టి మీ దాని మీద ఈ సక్సెస్ స్టోరీ వాళ్ళు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు వాళ్ళు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి తీస్తుంటారు. ఇది దాంట్లో నా స్టోరీ వాళ్ళు అమెరికా నుండి మొత్తం టీం వచ్చి ఇక్కడ ఒక 10 రోజులు షూటింగ్ అవి చేసేసి అది ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 1000+ షోస్ వాళ్ళు ఇతర కంట్రీస్లో చేశారు సార్. సూపర్. అది అక్కడ మీకు ఫోర్బ్స్ మ్యాగజైన్, అమెరికన్ బ్రదర్, అవన్నీ పెద్ద పెద్ద మ్యాగజైన్స్ అన్ని కవర్ చేసినాయి అక్కడ. అంటే ఇక్కడికంటే కూడా ఫస్ట్ ఇతర కంట్రీలోనే ఎక్కువ మీ గురించి కథనాలు వచ్చినాయి. నాకు చాలా మంది అక్కడ నుండి కాల్స్ వచ్చినాయి, అక్కడ నుండి చాలా మెయిల్స్ కానీ చాలా అక్కడ నుండి నేను ఎక్కువ రిసీవ్ చేసుకున్నాను సార్. మన ప్లేస్లో కాకుండా వేరే దేశాల్లో ఎక్కువ కథనాలు వచ్చాయి అనే దాంట్లో మన వాళ్ళు లేట్గా గుర్తించారు అని ఏదైనా అలక ఉందా? నాకు అలాంటిది ఏం లేదు సార్, ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్. ఓకే, వాళ్ళు వాళ్ళు డిఫరెంట్ బిజినెస్ స్టాండర్డ్లో ఒక ఆర్టికల్ నా మీద రావటం వల్ల ఆ ఆర్టికల్ అది చూసి వాళ్ళు తర్వాత వాళ్ళు ఏదో కొంత సర్వే చేస్తే ఆ సర్వేలో వచ్చిన రిపోర్ట్లు నాది రిఫరెన్స్ తోటి నన్ను చేశారు సార్. అంత మంచి అద్భుతం సార్. మరి అంటే వ్యాపారంలో, వ్యాపారం అంటే ఇప్పుడు జస్ట్ లైక్ లైఫ్ ఇస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, జీవితం పూల పాన్పు కాదు, వ్యాపారం కూడా అంతే. ఎన్నో చేదు అనుభవాలు ఉండింటాయి. మీరు నిద్రలేని రాత్రులు గడిపింటారు, భోజనం చేయని పరిస్థితులు ఉండింటాయి వ్యాపారంలో కూడా. సో ఆ కొన్ని చేదు అనుభవాల గురించి. చేదు అనుభవాలు అన్న తర్వాత అంటే ఒడిదుడుకులు అనేవి మన నార్మల్ లైఫ్లో అయినా బిజినెస్ లైఫ్లో అయినా చాలా ఉంటాయి సార్. నేను చాలా ఫేస్ చేశాను. ఫేస్ చేసిన ప్రతి డౌన్ అయిన ప్రతిసారి నేను మళ్ళీ అగ్రెసివ్గా పైకి లేచాను. కానీ నేను ఎప్పుడు డీమోనరైజ్ అవ్వలేదు సార్. యాక్చువల్గా నా ప్రతి పడ్డప్పుడు ప్రతిసారి నెక్స్ట్ నేను సక్సెస్ చూశాను కానీ ఫెయిలియర్ చూడలేదు. అట్లని ఫెయిలియర్ వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా భయపడలేదు, బాధపడలేదు సార్. ఒక కవి అంటాడు, కెరటం నాకు ఆదర్శం, పడినందుకు కాదు పడినా పైకి ఎగిసినందుకు. అంటే అంటే ఈ ఫిలాసఫీ ఎలా అబ్బింది? అంటే గురువు నరా ఎవరన్నా, లేకపోతే కేవలం పరిస్థితులే నేర్పించాయా, లేకుంటే మంచి క్లోజ్ ఫ్రెండా, అమ్మన నాన్న, ఇంత మంచి ఫిలాసఫీ? కుటుంబ నేపథ్యమే సార్ ఇదంతా. ఎందుకంటే చిన్నప్పుడు చూసిన అమ్మ నాన్న కష్టం కావచ్చు, లేకపోతే విలేజ్లో అంటే మాకు చిన్న పూరి గుడిసారు 2003 వరకు. 2003లోనే మేము 2003లో బిల్డింగ్ కట్టుకున్నాం యాక్చువల్గా. ఆ చిన్నప్పటి నుండి ఆ పేదరికం అది ఏదైతే మేము చూసామో ఆ కష్టం ఉంది. ఇది కష్టం కాదనిపించేది కదా సార్ నాకు యాక్చువల్గా చిన్నప్పుడు. లేకపోతే హాస్టల్లో చదువుకునేటప్పుడు తిండికి లేని రోజులు, ఇదే హైదరాబాద్లోకి వచ్చి ఎవరు ఉద్యోగం అయిపోతే ఒక 2-3 సంవత్సరాలు ఫుట్ పాత్ల మీద పనుకున్న రోజులు, అంటే నిద్ర లేకుండా ఈ ఇందిరా పార్కు సంజీవ పార్కులు పనుకున్న రోజులు ఇక్కడ నుండి వచ్చాను సార్ యాక్చువల్ నేను. అందుకని ఆ కష్టాలతో పోల్చినప్పుడు బిజినెస్లో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేనేమి బాధపడలేదు సార్. ఉన్నాం చాలా ఈజీగా ఎదుర్కొన్నారు ఇంకా అంతే సార్. ఏమి ఇప్పుడు అప్పుడు నాకు ఎవరు లేరు సార్. ఇప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్, చాలామంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఈరోజున. అందుకని నేను ఎప్పుడు దానికి అసలు చేప అలకి ఎదురుగా వెళ్తుంది కాబట్టి సముద్రంలో ఉండగలుగుతుంది. అలవయ్యే డైరెక్షన్ అంటే ఏదైనా బండరాయి కొట్టుకొని చనిపోతుంది.
బాగుంది. మరి అంటే మీరు ఒక దళిత వర్గానికి చెంది ఉండి ఈరోజు ప్రస్థానం సాధించి విజయం సాధించి ఆ పాత్ర మూలాలు గుర్తుపెట్టుకునే ఒక మంచి వ్యక్తి మీరు. దళిత మిత్రులకి సోదరులకి అంటే విద్యా సంస్థలకు వెళ్ళి చేసే స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలే కాకుండా ఇంకేమేమి కార్యక్రమాలు చేస్తున్నారు, ముఖ్యంగా మీ మూలాలకు సంబంధించి? సార్, ఏదైతే నేను పేదరికం అనుకోండి, లేకపోతే నేను ఎక్కడైతే చదువు వదిలేసాను అనుకోండి, లేకపోతే ఈ రోజున నా గ్లోబల్ ఆపర్చునిటీస్ కావచ్చు, వీటి మీద అది పేదవాళ్ళు ఏ పేదవాళ్ళైనా కావచ్చు, దళితులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈరోజు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇప్పుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే భారతదేశ వ్యాప్తంగా నాకు ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయో నాకు తెలుసు సార్. యాక్చువల్గా ఎందుకోసం ప్రతిదానికి నాకున్న టీమే నా బలం. యాక్చువల్గా సర్వే చేయటం కానీ వీటి మీద కావచ్చు, అవి కావచ్చు. కాకపోతే ప్రతి విలేజ్ నేను ఎక్కువ ఎందుకంటే రూరల్ ఎంప్లాయ్మెంట్, రూరల్ ఎకనామిక్ గ్రోత్, రూరల్ డెవలప్మెంట్ దాని మీద నాకు బాగా ఇష్టం సార్ ఉన్న వాస్తవం. ఎందుకంటే అక్కడ పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. ఈ రోజున అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ అవటం కావచ్చు, ఇవన్నీ చదువుకొని బ్యాక్ టు విలేజ్కి వెళ్ళి చాలామంది ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఒక డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చూపించి వాళ్ళకు ఒక దశ దిశ నిర్దేశించాలనే దాని మీద మా మీరు అంటే గౌరవ ప్రధానిని కలిశారు, నరేంద్ర మోడీ గారిని, నీతి ఆయోగ్కి సంబంధించిన కూడా కొన్ని కార్యక్రమాల్లో మీరు ఏంటి ఆ విశేషాలు ఏంటి? నీతి ఆయోగ్కి త్రూఅవుట్ ఇండియా మొత్తం మీద కొంతమంది యంగ్ ఎంటర్ప్రైనర్స్ని వాళ్ళు పిలిచడం జరిగిందండి. దానికి నాకు ఆపర్చునిటీ వచ్చింది తెలుగు రాష్ట్రాల నుండి, నేను దానికి వెళ్ళడం జరిగింది. దాంట్లో నేను ఎంచుకున్న సబ్జెక్టు రూరల్ ఎంటర్ప్రైన్షిప్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ ఎకనామిక్ గ్రోత్. ప్రతి విలేజ్, ప్రతి మండలాన్ని కూడా ఒక అంటే మీకు ఇండస్ట్రియల్ హబ్ అనే దానికంటే కూడా ఎకనామికల్ హబ్గా ఎలా తయారు చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ విలేజ్లు కూడా ఎలా ఇప్పుడున్న పరిస్థితుల్ని టెక్నాలజీ వాడి కావచ్చు, లేకపోతే ఉన్న దాన్ని మొత్తం ఎలా ఒకదాన్ని ఇంటర్లింక్ చేసి ఎలా డెవలప్ చేయాలని దాని మీద మేము మేజర్ ఒక 2 డేస్ టోటల్ క్యాబినెట్ ప్రైమ్ మినిస్టర్ గారు అందరూ కూడా మాతో నీతి ఆయోగ్కి 2022 ప్రపంచంలో భారతదేశం ఎక్కడ ఉండాలి అనే దాని మీద దాన్ని పిలిచారు సార్. వచ్చిన వాళ్ళందరూ చాలా పెద్ద పెద్దవాళ్ళు వచ్చారు. యాక్చువల్గా మీటింగ్కి అందరూ అంటే మీకు జిందాల్ వాళ్ళ పిల్లలు, అలాంటి పెద్ద బిగ్ కార్పొరేట్ వాళ్ళ సన్స్ వాళ్ళు వచ్చారు. లక్కీగా నాకు కూడా అదృష్టం దొరికింది సార్, నేను కూడా దాంట్లోకి వెళ్ళి నేను కూడా నా వంతు పార్టిసిపేట్ చేయగలిగినాను. దాంట్లో ప్రైమ్ మినిస్టర్ని కలిసిన దాంట్లో ఏదైతే మేము దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున కలవటం జరిగిందో, అసలు ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, దళితులకి ఎలాంటి ఎంటర్ప్రైనర్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ కావాలి, ఎలాంటి పాలసీస్ కావాలి, ఏ పాలసీ పెడితే 70 సంవత్సరాల్లో జరగిన దాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళగలము, ఇలాంటి ఆయనతో డిస్కస్ చేయడం జరిగిందండి. ఎంటైర్ మాడికి నేషనల్ టీము అందరితో కలిపి దాని మీద కలవటం జరిగింది సార్. నేను ఆంటర్ప్రెన్యూర్ని కావాలి, ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి, లేదా ఒక స్టార్టప్ పెట్టి ఎదగాలి అనుకునే ఆ యంగ్ వాంట్ టు బి ఆంటర్ప్రెన్యూర్స్కి మీ సలహా ఏంటి? ఎంటర్ప్రైనర్కి అసలు అతనికి మనసులో ఏముందనేది ఫస్ట్, అతనికి ఇష్టం ఉందా లేదనేది బిజినెస్ ఒకటి సార్. ఇష్టం ఉంటే ఏమి ఇష్టం ఉంది అంటే ఒకటే కాదు, 2-3 ఇష్టం ఉంటాయి. ఆ 2-3 ఇష్టంలో బెస్ట్ ఇష్టం ఏదో తీసుకుని దాని మీద వాట్ ఈజ్ యువర్ స్ట్రెంత్ అండ్ వీక్నెస్లు, మార్కెటింగ్ కావచ్చు, ఇది కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు. కొంతమంది ఫైనాన్స్ ఉంటే మార్కెటింగ్ ఉండదు, మార్కెటింగ్ ఉంటే మ్యాన్ పవర్ ఉండదు. వీటిలో మన స్ట్రెంత్ ఏదో చూసుకొని అలా వెళ్తే మాత్రం ఈ రోజున అంటే మీకు ఆకాశమే అవద్దు అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. ఓకే, మీరు అంటే విజయానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి, అసలు వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు యూ? సక్సెస్ అనే దానికి సార్ ఇప్పుడు 100 రకాల నిర్వచనాలు ఉంటాయి. అవును, ఇప్పుడు సక్సెస్ అనేది అది ఎవరికి వాళ్ళకి ఎలా ఉంటుందంటే వచ్చిన ఫ్యామిలీ నేపథ్యంలో వాళ్ళు అచీవ్ అయ్యే దాన్ని బట్టి ఆ సక్సెస్ అనేది ఒకటి వస్తుంది సార్. ఇక్కడ ఇప్పుడు నేనైతే యూత్కి ఒకటే చెప్తాను సార్. యాక్చువల్గా అంటే పర్టికులర్ ఫర్ రూరల్, ఎస్ అంటే నీ కోసం కష్టపడ్డ అమ్మ, నీ కోసం కష్టపడ్డ చెల్లి, లేకపోతే నీ కష్ట నాన్న ఎల్లు, అంటే నువ్వు బాగా సెటిల్ అయితే చూడాలనుకుంటారు సార్ ఫస్ట్ వాళ్ళు. ఫస్ట్ నువ్వు ఆ సక్సెస్ చూస్తే మోర్ ఫస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ పేరెంట్స్ సార్. అది నీ లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటాను సార్. ఫస్ట్ నేనైతే విజయం అంటే అమ్మ నాన్నని మనం కట్టుకున్న వాళ్ళు ఫస్ట్ బాగా హ్యాపీగా ఉంచగలిగితే అంతకంటే పెద్ద విజయం లేదని నేను అనుకుంటాను సార్. అంటే ఒక సన్ గా దీన్ని ఇంగ్లీష్లో ఫిలియల్ డ్యూటీ అంటారు, అంటే తల్లిదండ్రులకు పిల్లలపైన ఎలాంటి బాధ్యత ఉంటుందో పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా నడుచుకోవాలో ఆ డ్యూటీ, ఫిలియల్ డ్యూటీ చాలా బాగా చెప్పారు. మధుసూదరావు గారు, అంటే ఈ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళది, యుఎస్ వాళ్ళు ఏదైతే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారో, ఆ ఇంటర్వ్యూ తర్వాత అంటే అంతర్జాతీయ స్థాయికి మీ ఖ్యాతి విస్తరించిన తర్వాత దాని ప్రభావం మీ మనసు పైన ఎలా ఉంది? అప్పుడు నా మీద దాని మీద ఏమైందంటే మేజర్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది సార్. నా మీద ఎక్కువ
బాగా చెప్పారు. బాగా దానివల్ల నేను చాలా వర్క్ కూడా చేయాల్సి వచ్చింది ఆ తర్వాత నుండి. ఓకే, నా వర్కింగ్ అవర్స్లో కావచ్చు అన్ని కూడా నేను పెంచుకోవాల్సి వచ్చింది. క్వాలిటీ ఆఫ్ వర్క్ కూడా చేసినాను యాక్చువల్లీ. అంటే మరి ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న ఎన్ని యాక్టివిటీస్కి ఇంత టెర్రిబ్లీ బిజీ అయిన తర్వాత అసలు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోగలుగుతున్నారు? నాకు నేను ఎందుకంటే సార్ నేను మినిమం 16 to 18 hours వర్క్ చేస్తాను సార్ నాకు ఇప్పుడు నాకు అంటే నాకు లాస్ట్ 20 years బట్టి అలవాటు అయింది ఇది యాక్చువల్లీ నా బాడీ కావచ్చు అంతా కూడా. నేను ఫైవ్ అవర్స్ ఈజ్ ఎనఫ్ అనమాట స్లీపింగ్ నాకు. ఓకే, అందుకని నాకు టైం మేనేజ్మెంట్ అయితే పెద్ద ఇష్యూ కాదు సార్. నాతో పాటు ఏంటంటే మాకు చూసుకునే వ్యక్తులు ఏదైతే మీకు ఇందాక ఏదైతే చెప్పానో వాళ్ళు ఉన్నారు కాబట్టి నా మీద ఆ లోడ్ తక్కువ ఉంటుంది సార్, ఎక్కువ ఉండదు. అదొక అదృష్టం. అదృష్టం సార్. ఓకే, అంటే మరి అలాంటి మంచి వాళ్ళు ఉన్నారు అంటున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు చాలా మంచివాళ్ళు. ఇంకా ఇప్పుడు అవతలి వాళ్ళంతా నాకు నచ్చట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే ముందు నేను మంచివాని కాదు, అందరూ చాలా బాగున్నారంటే నేను బాగున్నానని అర్థం. ఇప్పుడైతే వాళ్ళే ఎక్కువ వర్క్ చేస్తున్నారు సార్. చాలా మంచి కితాబ్ ఇచ్చారు మీ వాళ్ళకి నిజంగా. అంటే వర్క్ ఫోర్స్ అందుకే టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్ అంటారు. చాలా బాగా చెప్పారు సార్. మహాయకం కార్యక్రమంలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.